నమస్కారం హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. దేవీ శరన్నవరాత్రులలో 9వ రోజు అయినటువంటి మహర్నవమి రోజున వాహన పూజలు చేసుకోవడం అనేటువంటిది ఆచరణలో ఉంది. ఈ రోజున వాస్తవానికి ఆయుధ పూజను చేసుకోవాలి. ఆయుధ పూజను గురించినటువంటి సమాచారము మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో వాహన పూజలు ఏ విధంగా చేసుకోవాలి, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఈ నవమి రోజున వాహన పూజలు ప్రతి ఒక్కరూ సైకిల్ దగ్గర నుంచి విమానాల వరకు అందరూ కూడా వాహన పూజలు చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. వాహనంలో శక్తి అనేటువంటిది ఉంటుంది, యాంత్రిక శక్తి అంటాం. యంత్రం ద్వారా నడిచేటువంటి వాహనం కనుక ఆ యంత్రంలో శక్తి ఉంటుంది కనుక ఆ శక్తిని మనము దైవీ స్వరూపంగా భావించి ఆ విధంగా వాహనాలను శక్తి రూపంలో మనము పూజిస్తూ ఉంటాం. మనం పూజించడానికి మరో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే, వాహనము మనం నడిపినంతకాలం కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా ఉండాలనేటువంటి కోణము అందరికీ తెలిసినటువంటిది. అయితే ఇక్కడ మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహర్నవమి రోజున ఈ వాహన పూజలు చేసుకునేటువంటి వారే కానివ్వండి, లేదా కొత్తగా వెహికల్ కొనుక్కొని పూజ చేసుకునేటువంటి వారైనా కానీ, ఎప్పుడైనా కానీ వాహన పూజలు ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా కానీ, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోండి. వాహన పూజను చేసేటువంటి వారు చక్కగా స్నానాన్ని ఆచరించుకొని అర్ధనగ్నమైనటువంటి బట్టలు కట్టుకోకుండా, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే షార్ట్ వేసుకొని లుంగిని లేదా పైకెత్తుకొని అలా పూజ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా మీరు పూజించేటువంటి వాహనము ఒక శక్తి దేవత కనుక మనము దైవీ స్వరూపంగా భావించి పూజ చేస్తున్నాం కనుక సాంప్రదాయమైనటువంటి వస్త్రాలను మీరు కట్టుకొని పూజ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వాహనం పూజ మనం చేద్దాము అని అనుకుంటున్నామో ఆ రోజున వాహనాన్ని లోపల బయట పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. వాక్యూమ్ క్లీనర్తో లోపల మనము ఎయిర్ తోటి శుభ్రం చేసుకుంటాము వెహికల్ని, బయటంతా కూడా మంచినీళ్ళతోటి కడుక్కుంటాం. అలా శుభ్రంగా సగం తడిసి సగం తడవకుండా కాకుండా పూర్తిగా వాహనం తడిసేట్టుగా వాహనాన్ని కడుక్కోవాలి. విశేషించి ఫోర్ వీలర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటివి. ఇలా శుభ్రంగా వాహనాన్ని కడుక్కున్నటువంటి తర్వాత మీరు ఈ వాహన పూజలు దేవాలయంలోనే చేసుకోవాలి అనేటువంటిది అవసరం లేదు. మీ ఇంటి దగ్గర మీరు కూడా ఇప్పుడు చెప్పేటువంటి విధానం అంతా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైతే వాహన పూజను చేయాలి అని అనుకున్నారో ఆ రోజున వాహనాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మీరు వాహన పూజ చేసేటువంటి సమయంలో వర్జ్యము, రాహుకాలము, విశేషంగా యమగండము, దుర్ముహూర్తం ఇవి నాలుగు లేనటువంటి సమయాన్ని తీసుకోండి. క్యాలెండర్లో మనకు రాసి ఉంటాయి, క్యాలెండర్లో దుర్ముహూర్తము, వర్జ్యము, రాహుకాలము, యమగండము అని ఈ సమయాలు కాకుండా చూసుకోవాలి. ఈ నాలుగు కూడా వదిలేయాల్సిన సమయంలో. ఇందులో విశేషమైనటువంటి సమయం యమగండ కాలం. ఆ సమయంలో అసలే మనము ఈ వాహన పూజలు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆలయంలో వెళ్తే ఇవన్నీ చూడరు. ఒకవేళ మీరు సరిగ్గా కాస్త ఓపిక ఉండి శ్రద్ధ ఉంటే కనుక మంచి సమయంను దృష్టిలో పెట్టుకొని మీరు వాహన పూజకు వెళ్ళొచ్చు. లేదా మీరు ఎప్పుడైనా కానీ ఖాళీగా ఉండి నాకు ఫోన్ చేసినా కానీ నేను ఒక మంచి సమయాన్ని నేను చెప్పగలుగుతాను. అలా ఒక మంచి సమయాన్ని మీరు ముందుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మహర్నవమి రోజు అయితే కనుక ఈ నాలుగు సమయాలు కాకుండా ఇక పూజకు సిద్ధం కావాలి. మిగతా రోజుల్లో అయితే కనుక అంటే ఎప్పుడైనా కొత్త వెహికల్ కొనుక్కొని తీసుకొని వస్తారు చూసారా, ఆ రోజునైతే కనుక మీకు తారాబలం బాగుండేటువంటి రోజున ఈ వాహన పూజలు చేసుకోవాలి. మనకు 9 తారలు ఉంటాయి. జన్మ, సంపద్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధనం, మిత్రం, పరమమైత్రంచ, నవతారా ప్రకీర్తితాహ అని ఇలా 9 తారలు చెప్తారు. జన్మతారలు తీసుకుంటే ఆరోగ్య నాశనం, సంపత్తార సంపదని ఇచ్చేటువంటిది, విపత్తారలో విపత్తులు కష్టాలు కొన్ని తెచ్చేటువంటిది, క్షేమతార క్షేమాన్ని కలిగించేటువంటిది, ప్రత్యక్తార ప్రమాదాలు కొన్ని తెచ్చేటువంటిది, సాధనతార సాధనాలను సాధ కార్య సాధనాన్ని ఇచ్చేటువంటిది,
నైధన తార ఎప్పటికీ కూడా పనికిరానటువంటిది. మిత్రతార, పరమమైత్రతార శుభతారలైనటువంటివి. మీ నక్షత్రానికి మీరు పూజ చేసుకునేటువంటి రోజున ఉన్నటువంటి నక్షత్రానికి ఇలా నా ఈ తొమ్మిది తారల్లో మంచి తారాబలం అనేటువంటిది చూసుకోవాలి. ఇది చాలా అవసరమైనటువంటిది. మహానవమి రోజైతే అవసరం లేదు, ఎందుకంటే పర్వదినానికి ఎప్పుడు కూడా తారాబలాలు అవసరం లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా మంచి సమయంలో మీరు వెహికల్ని సిద్ధం చేసుకున్న తర్వాత వెహికల్ తూర్పు ముఖం ఉండేట్టుగా పెట్టుకోవాలి. మీరు వెహికల్కి ఆపోజిట్గా ఉండేట, అంటే తూర్పు వైపు వెహికల్ ఉంటే మీరు పడమర వైపున మీరు ఉంటారన్నమాట. ఆ విధంగా మీరు పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకొని ఆచమనం చేసుకొని కేశవాయ స్వాహ నారాయణ స్వామి అనేటువంటి నామాలు చెప్పుకొని పూజను సిద్ధం అవ్వాలి. ఇప్పుడు విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి సంకల్పం, ఇది చాలా ప్రధానమైనటువంటిది. సంకల్పం అంటే మనం భగవంతునికి ఏ ఉద్దేశంతో మనం పూజ చేస్తున్నాము అనేటువంటిది అడ్రస్ చేయడం అన్నమాట. ఆ సంకల్పమే చాలా ప్రధానమైనటువంటిది. ఇందులో ఏం చెప్పాలనంటే మీ గోత్రము, మీ పేరు చెప్పుకొని, మీ కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని, మీ జన్మ నక్షత్రము, మీ రాశి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి ఈ సంకల్పాన్ని నేను స్క్రీన్ మీద కూడా మీరు చూసుకోవచ్చు, చూసుకొని రాసుకోవచ్చు. మమ వాహన ప్రయాణకాలే సురక్షిత ప్రయాణ సిద్ధ్యర్థం దుర్ఘటన నివారణ అర్థం వాహన ప్రమాద నివారణ అర్థం వాహన అధిదేవత దివ్య అనుగ్రహ ద్వారా వాహన శుభయోగ ప్రాప్తి అర్థం చిరకాలం సురక్షిత క్షేమ ప్రయాణ అనుకూల్యత సిద్ధ్యర్థం వాహన దేవత ప్రీత్యర్థం వాహన పూజాం కరిష్యే. ఇలా చెప్పి అక్షతుల్ని వదిలేయాలి. ఈ సంకల్పం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సంకల్పం. ఇప్పటికీ మనము మూడు విషయాలు చెప్పుకున్నాము. ఒకటి, వాహనం పూజ చేసుకునే సమయంలో వర్జ్య, దుర్ముహూర్త, రాహుకాల, యమగండాలు లేకుండా. రెండవది, మీకు తారాబలం బాగుండేటువంటిది. మూడవది సంకల్పం. ఇవి చాలా ప్రధానమైనటువంటివి వాహన పూజ చేసేటువంటి సమయంలో. ఇలా మీరు సంకల్పం చేసుకున్న తర్వాత వాహనం పైన చక్కగా నీళ్లు ప్రోక్షణ చేసుకొని ఒక కలశంలో నీళ్లు పెట్టుకొని ఆ కలశానికి చక్కగా పసుపు కుంకుమాక్షంతులు అందులో నీళ్ళల్లో వేసి అందులో కొద్దిగా గంగాజలం వేసుకొని దాన్ని పూజించుకొని ఆ నీటిని వాహనం అంతా కూడా చక్కగా ప్రోక్షణ చేసుకొని కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు మీకు రాకపోతే యూట్యూబ్లో శ్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తము అనేటువంటి మంత్రాలు మీరు యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ ఈ సమయంలో మీరు వాహనాన్ని అలంకరణ చేసుకోవాలి. వాహనానికి ఎక్కడెక్కడైతే శక్తి కేంద్ర బిందువులైనటువంటి యంత్ర పరికరాలు ఉంటాయో వాటిపైన పసుపు, కుంకుమ, అక్షంతులు, గంధము, బొట్లు పెట్టడము చేయాలి. లోపల స్టీరింగ్ కంటూ, సీట్ల కంటూ ఇలా చేస్తుంటారో అవన్నీ ఏమి అవసరం లేదు. మనకు ప్రధానమైనటువంటిది ఇంజన్. ఇంజన్ పైన అలంకరణ చేసుకోవాలి. చక్రాలకు కాస్త పసుపు కుంకుమ అక్షంతులు వేసుకోవాలి. నాలుగు చక్రాలకు, టూ వీలర్ వాళ్ళు అయితే రెండు చక్రాలకి ఇలా చక్కగా అలంకరణ చేసుకోవాలి. పూలమాల వేసుకోవాలి. తర్వాత అగరబత్తులతో ధూపం చూపించాలి. ఇవన్నీ కూడా ఇంజన్కి, వాహనానికి మొత్తము ఇంజన్కి చూపించాలి. తర్వాత నైవేద్యం నిమిత్తము ఒక టెంకాయ తీసుకొని ఆ టెంకాయను కొట్టి నైవేద్యము పెట్టి స్వీట్ పెట్టేసి నిమ్మకాయలు చక్రాల కింద పెట్టేసేసుకొని నివేదన సిద్ధం చేసుకోవాలి. ఇలా పూజ అంతా అయిన తర్వాత చివరిగా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మరొక పని ఏంటంటే ఒక టెంకాయ పైన కర్పూరం వెలిగించి ఆ టెంకాయను ఇలా దోసిట్లో పట్టుకొని వెలుగుతూ ఉన్నటువంటి ఆ కర్పూరము టెంకాయని ఇలా పట్టుకున్న తర్వాత వాహనం చుట్టూ మూడు ప్రదక్షిణాలు క్లాక్ వైజ్గా తిరగాలి. మధ్యలో కర్పూర హారతి ఆరిపోకుండా జాగ్రత్త పట్టుకొని అలా వాహనం చుట్టూ ప్రదక్షిణాలు మూడు సార్లు చేసుకొని ఆ కర్పూరంను కింద వేసేయాలి. కింద వేసేసిన తర్వాత ఆ టెంకాయను మీరు కొట్టి వేసేసి తర్వాత శిఖరాల కింద కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, అలా పెట్టేసుకొని అప్పుడు మీరు వాహనంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంజన్ ఆన్ చేసి
ఇష్టమైన దైవాన్ని దండం పెట్టుకుని వాహనాన్ని ముందుకు కదిలించాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంత పూజ చేశాం కదా వాహనంలో కుడికాలే పెట్టి వెళ్ళాలి అనేటువంటి అపోహలు ఉంటారు. వాహనంలో కుడికాలు పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు, వాహనంలో ఎడమకాలు పెడితేనే కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కుడి అనేటువంటిది పాటించాల్సినటువంటిది కాదు, మనం వాహనంలో ఎడమకాలు పెట్టే లోపలికి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపేసుకొని ఇష్టమైన దైవాన్ని దండం పెట్టుకొని ఆ తర్వాత మీరు మీ మీ కార్యక్రమాలను సాగించుకోవచ్చు. ఇక్కడ నివేదన చేసినటువంటి స్వీట్ని మనమంతా పంచుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి చక్రాల కింద పెట్టినటువంటి ఆ నిమ్మకాయలు, ఆ కొబ్బరికాయలు, కొబ్బరికాయ కొట్టినటువంటి నివేదన ఇవన్నీ కూడా ఎక్కడైనా నీళ్ళల్లో వేసి వేయడం కానీ, ఎవరో తొక్కనటువంటి ప్రాంతంలో వేయడం కానీ, లేదా భూమిలో తవ్వి పాతి పెట్టడం కానీ చేయాలి. వాటిని కుక్కలో మొదలైనటువంటి ఏవి ముట్టకుండా జాగ్రత్త పడాలి. ఇది వాహన పూజ చేయాల్సినటువంటి విధానము. మరిన్ని మంచి వీడియోల కోసము మన హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన హిందూ ధర్మచక్రం ఛానల్ని సపోర్ట్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాము. స్వస్తి.